కరోనా మూడో దశ వ్యాప్తి డిసెంబర్లో వచ్చే అవకాశం ఉందని మహారాష్ట ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే అంచనా వేశారు. గత వేవులతో పోలిస్తే మూడో దశ వ్యాప్తి స్వల్పంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ దఫా వ్యాప్తిలో ఆక్సిజన్ ఐసీయు పడకల అవసరం పెద్దగా ఉండకపోవచ్చని రాజేష్ తోపే అన్నారు. ప్రస్తుతం మహారాష్టలో అర్హులైన 80% మంది కనీసం ఒక టీకా తీసుకున్నట్లు మంత్రి గుర్తు చేశారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి మరణాల రేటు రాష్టంలో చాలా స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత వారం కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిశానన్న రాజేష్ తోపే ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు, వృద్ధులకు కరోనా బూస్టర్ డోసు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. వీరితో పాటు 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులకు సైతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆరోగ్య మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు రాజేష్ అన్నారు. మరోవైపు కరోనా మూడో దశ వ్యాప్తి గత 2 వేవులతో పోలిస్తే స్వల్పంగానే ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సైతం ఇటీవల పేర్కొన్నారు.